ఏంటి ఈ ప్రభుత్వంలో ఓ రైతుగా మాట్లాడుతాను, నువ్వు స్పీకర్ పెట్టే కూడా నేను చెప్తాను. మాకు ఎంత ఇస్తే సుఖం వచ్చింది నాయన? నెక్స్ట్ గ్యాస్ బండ్ ఎంత? 1160 రూపాయల. మేము రైతులు ఉన్నాం, మేము ఎక్కడ కష్టపడాలి? ఎక్కడ తెచ్చాలి డబ్బు? ఎవరిని కొట్టాలా? ఓడిని కొడుకు ఇస్తాడు కదా, అంతేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎన్టీ రామారావు కాడి నుంచి కిలో బియ్యం అదే రేటుకి వస్తున్నాయి. ఇచ్చినా సరే పక్క టమాటా ఎంత, ఉల్లిపాయ ఎంత? ఇప్పుడు పెరిగితే దొరకంటే పెరిగితే ఇప్పుడు గవర్నమెంట్ అన్నిటికి ఇది కాదు చెప్తాను. నేను పక్క రైతులను కాబట్టి అన్నీ నేను అనకాపల్లి మార్కెట్కి ఇక్కడ వెళ్తే దొరికితే ఇప్పుడు వ్యాపారం పక్క తీనా. నా పేరు ఆర్లప్పారావు, నేను టీడీపీ పార్టీ. నేను నన్ను టీడీపీ ఇంకా ఈ ప్రభుత్వంలో నాకు ఏం న్యాయం జరగలేదు, నాకు న్యాయం జరగలేదు. ఏం పథకాలు అంటలేదా ఈ పథకాలు? ఎందుకని టీడీపీ అని చెప్పి రాయలేదా మీకేం పథకాలు? నో నో నో, ఇంకా ఇంకా పథకాలు ఏం పథకాలు ఏం పథకాలు? రైతు భరోసా, రైతు భరోసా నాకు ఏం చాలేదట. 40 సంవత్సరాలు దాటితే 10-18 వేలు వేస్తున్నాడు. ఎవరికేసారు ఎవరికేసారు? నా కొడుకేసారా? నాకేసారా? ఎవరికేసారు? డాడీ నువ్వేం కోపం పడుకు, మీది ఎక్కడ మీది ఎవరు చెప్పు. నుండు వెనకబుల్లా నేను చూడవరం చెప్పు. ఓ కార్యకర్తకు వచ్చి విలేకరులుగా పంపించండు వైఎస్ఆర్ పార్టీ ద్వారా, అంతేనా? వస్తే సరే కానీ నాకు ఏ నాకు నేను పక్క టీడీపీ అడిచే స్కీమ్ కూడా నాకు వద్దు, అది మట్టి గ్యారంటీ నేను పబ్లిక్ చెప్పేస్తాను. 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? నేను సీఎంని చంద్రబాబుని చూడాలనుకుంటున్నా. మరి గెలవని అంటున్నారు కదా, అది జరిగే పని కాదు, అది జరిగితే అది చంద్రబాబు గ్యారంటీ గ్యారంటీ. ఇదిగో నేను పబ్లిక్గా నా చోడవరం నియోజకవర్గం ధర్మసేపు ఎమ్మెల్యే అక్కడ అమర్నాథ్ సత్యవతమ్మ, నీ నా పేరు ఆడలేప్పటిగా ఆంజనేయ గుడి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాను. అయ్యా నేను సామాన్యుని కాదు, నేను ఏది నా సత్తా నాకు ఉంది, తర్వాత మీతోటి వ్యతిరేకించే పని నాకు లేదు, తప్పది. మీరు ఏదో అడగడానికి వచ్చారు, అడిగాను నా ఓపెన్గా చెప్పేసాను. నేనైతే పక్క టీడీపీ. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉందండి పరిపాలన? ఇప్పుడు జగన్ గారు వచ్చాక ఎలా ఉంది? బోల్డ్ రేట్లు పెంచేశారు ఇప్పుడా. మరి చంద్రబాబు గారు ఎలా ఉంది? అక్కదుపై మెరుగే రేట్లు. ఏం గమనించారు తేడా ఇద్దరు మధ్య? ఏ వెసుకబళ్ళు అయ్యి ఆపేశారని జగన్ గారు వచ్చాక. కూలి పనులు లేకుండా చేస్తారు అందుకే. అంటే ఉపాధి పోయిందంటారు ఇసుక ఆగిపోవడం వల్ల? మరి కూలిపాలన చేయబోల్ రేట్లు పెంచేసి అన్నీ పిరుగులు అయిపోయి కొనుక్కోలేకపోతాను. మానాడు పేదోళ్ళవి ఏం బతకలేకపోతాను. కరెంటు బిల్లులు ఎక్కువ అయిపోతున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎంత వచ్చాయి కరెంటు బిల్లులు? ఇప్పుడు ఎంత వస్తుంది? తక్కువ వచ్చాయి అప్పుడు. ఇప్పుడు ఎలా వస్తుంది? 70 రూపాయలు ఇలాగ 80 వచ్చాయి అప్పుడు. ఇప్పుడు 200-300-350 రూపాయలు అవుతున్నాయి. ఇప్పుడు బాగా రేట్లు పెరిగిపోయినాయి కదా, రేట్లు ఎలా గడుస్తుంది మరి? అలాగే రోజు కూరంతో రోజు కూర లేకుండా ఉంటాను. 8-10 రూపాయలు బెండకాయలు ఇవ్వమంటే 20 రూపాయలకి అయితే ఇస్తాను, అయితే 10 రూపాయలకి ఇవ్వమని ఇస్తాను. మెయిన్ వాటిలో కూలి పని చేసుకుని బతికి మేము ఎలాగ బతకాలి. జగన్ గారు పథకాలు ఇస్తున్నావు పథకాలు ఇస్తున్నావు అంటున్నారు కదా, ఏమన్నా అవసరం మీకు? ఏటొచ్చే 18 వేలు ఇచ్చాడు అంతే. మాకు పరకాలు రాలేదు, రైతు పరోజు అయితే రాలేదు మాకు. చంద్రబాబు గారు పరిపాలన బాగుందా మీకు, జగన్ గారిది నచ్చిందా? చంద్రబాబు గారిది బాగుంది. చంద్రబాబు గారిది. మరి రేపు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. అవుతారంటారా మరి? అవుతారు. అవ్వకపోతే? అవుతారు అవుతారు. చంద్రబాబు గారి మీద కుట్రలు ఎక్కువైపోయినాయి మరి. ఆడ ముసలోడు ఆడ ఏళ్ళేడు అని ఈడు కుర్రోడు అందుకే మోజు పడతాను. ఓకే, అయితే ఈ పార్టీ వచ్చిన తర్వాత ఒక రోడ్డు మీద ఒక తట్ట మట్టేసిన లేరు. తర్వాత ఈ ప్రభుత్వం తెలియదే ఉంది, సంక్షేమ పథకాలు ఎవరికో వాళ్ళకి కావాల్సిన కంటున్నాయి కొంతమందికి.
కొంతమందికి అందటం లేదు. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఎవరికి సుఖం లేదు. ఎందుకని ఏడిచ్చాడు, ఏం పనులు చేస్తాడు? గ్రామాలు ఏమన్నా చిన్న సిసి రోడ్డు అయిందా, లేకపోతే చిన్న గ్రావల్ రోడ్డు అయిందా? ఏం లేదు కదా. మరి ఎందుకని అభివృద్ధి వైపు చూపించట్లేదు శ్రద్ధ? ఏం మరి పథకాలు ఏదో కొంతమందికి ఇస్తాడు కదా, దానివల్ల కానీ చూపెట్టలేకపోతే డబ్బులు ఏమైనా ఉంటేనే కానీ చూపెట్టాను కదా దగ్గర. తర్వాత ముఖ్యంగా ఏంటంటే రైతులు పొలంలో మట్టి తోలుకుందామంటే అసలు కదలని లేదు. ఎందుకని ఎందుకెళ్ళలేదంటే మరి మాకేం తెలుస్తుంది దేని గురించి? ఈ జగన్ కాలనీ ఇచ్చిన ఇంట్లో ఈ పౌండి పునాదుల్లో కూడా మట్టి అసలు తోలనట్లేదు. అడ్డేస్తున్నారు, ఎక్కడెక్కడ బిఆర్ అడ్డేస్తాడు, ఊళ్ళో తలారు అడ్డేస్తాడు, ఇంకేం తోలుకుంటాడు. ఎందుకని అంటే మరి మట్టి తోలకూడదు కదా, ఏదో జీవి ఉన్నదండి కదా, మాకేం తెలుస్తుంది. చంద్రబాబు ఎలా ఉండేది? బ్రహ్మాండంగా రైతులకు బ్రహ్మాండంగా తోలుకునే వాళ్ళు, నేనే తోలిను బ్రహ్మాండంగా. మీ పొలంలో మట్టి మీరే తీసుకునే వాళ్ళ? మా పొలం పక్కన చెరువులో తోలుకుని మట్టి పొలంలో వేసుకుండేవాళ్ళు. అమ్మకానికి ఏం కట్ట కాదు, వ్యవసాయం చేసుకోవడానికి. ఇవాళ ఒక టాటర్ మట్టి తోలదాం అంటే భయం, పట్టేసి కేసు రాసేస్తారు, స్టేషన్ బండి సీల్ చేసేస్తున్నారు. మరి డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా గవర్నమెంట్? తీసుకుంటున్నారు, తీసుకోవట్లేదు. డబ్బులు ఏమి తీసుకోవట్లేదు, మట్టి తోలలేదు, ఏమీ లేదు. మరి మట్టి కావాలంటే ఏం చేయాలి మీరు? ఏం చేయాలా? ఏదో చెప్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమంటారు, అక్కడ ఆర్డీ ఆఫీస్కి వెళ్ళమంటారు, ఎక్కడికి వెళ్తాం మేము చేసుకున్నాం, మాకేం తెలితే చెప్పండి. ఏమైనా డీడీ తీయాలంటే డీడీ తీస్తే ఊళ్ళో ఏమి సుఖం కనపట్టలేదు. రైతాంగానికి అయితే అసలు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి అసలు ఏమీ లేదు. మరి మేము మేము ఇచ్చిన గిట్టుబాటు ధర ఏ ప్రభుత్వం ఇవ్వలేదు? ఏది ఇచ్చింది గిట్టుబాటు ధర చెప్పమనండి? 1500 రూపాయలు ఇస్తున్నాం బస్తాకి అంటున్నారు. ఏది వరి బస్తాకి? వరి బస్తా అంత 1300 అమ్మారు మొన్న, పాడైపోయిన ధాన్యం ఉంటే కొన్ని 1500. రైతు అంతా అమ్మేసిన తర్వాత ఇప్పుడు 1600 అన్నారు బస్తా. ఎందుకంటే లేవు అని లేవు కాబట్టి, రైతు దగ్గర లేవు. రైతు దగ్గర నుంచి దళారికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎవరన్నా కొనుక్కోవడానికి ఒక 5 బస్తాలు 10 బస్తాలు కావాలంటే 1700 అన్నారు బస్తా. ఇంకా రైతు రైతాంగానికి ఏమి సుఖం ఉంది? రైతాంగానికి ఏమి ఉపయోగపడలేదు, లేబర్కి ఉపయోగం లేదు, దేనికి ఉపయోగం? ఇసుక కావాలంటే టాటర్ 6000 7000 అయితే టాటర్ వస్తుంది. అది యూనిట్ ఉంటుందా? ఉంటలే కదా, టాటర్ యూనిట్ రాదు కదా. అదే ప్రతిదీ ఇబ్బందిగానే ఉంటుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. రాజధాని పూర్తయింది అనే నమ్మకం ఏమి లేదు. రాజధాని ఇంక పూర్తి అవుద్ది, ఇంకో 2 సంవత్సరాల లోపల ఎలక్షన్ అవుతుంది, ఇంకేం చేస్తాడు? ఈ 4 సంవత్సరాలు బట్టి ఏమీ చేయలేదు, ఎవడో చేయలేదు కదా. పోలవరం సమస్య లేదు, రాజధాని సమస్య లేదు, రెండు అవో అనుకుంటున్నాం మేము. మరి మీకేమో తెలిసినేమో తెలియదు కానీ మాకు అదేంటి జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అందరికంటే ముందు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలి, కానీ ఉచిత పథకాల వల్ల ముందుకెళ్ళాలి. ఎందుకంటే దేనికి ఉచిత పథకాలు? ఒక ఉచిత పథకం ఒక పెన ఎత్తున్నాడు అనుకోండి, పెన్షన్ ఎత్తున్నాడు అండి, ఆ రోజు ఏం చేస్తున్నాడు? 3 రోజులు బ్యాంక్ సోదరికి వెళ్తున్నాడు, తాగుతున్నాడు, పోతున్నాడు, ఉపయోగపడుతుందా? కుర్రోళ్ళకి ఏడు చేశాడు, బోల్డ్ ఎంత కావాలి అంత. ఇప్పుడు మీకు కావాలి, మీకు బోల్డ్ ఇప్పింతాను, బోల్డ్ ఇక్కడ కూర్చుని రప్పింత.